కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఈరోజు అవనిగడ్డ పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 4.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈరోజు ట్రక్ ఆటోలో ఉయ్యూరు పట్టణానికి చెందిన కోపూరి కాంతారావు అనే వ్యక్తి ఈ సరుకును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడితో పాటు ఈ సరుకు రవాణా విక్రయాల్లో పాల్గొంటున్న మరో 4 అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ విలేకరులతో మాట్లాడుతూ 3 రోజుల కిందట నిషేధిత పొగాకు ఉత్పత్తులను వేకనూరు గ్రామంలో షాపుల్లో ఉంచి అమ్మేందుకు తీసుకువెళ్తున్న గాజుల సాంబశివరావు, నసక కృష్ణలను అవనిగడ్డ కోర్టు సెంటర్లో అదుపులోకి తీసుకుని విచారించగా ఆ సరుకును చల్లపల్లి కోమల్ నగర్కు చెందిన మోర్ల ప్రసాద్, నాగాయలంక మండలం బావదేవరపల్లి గ్రామానికి చెందిన పుట్టి సత్యనారాయణ నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారన్నారు. వారిని అరెస్టు చేసి ఈ సరుకు రవాణా అమ్మకం అసలు సూత్రధారి ఎవరన్నది కూపిలాగగా ఉయ్యూరుకు చెందిన కోపూరి కాంతారావు పేరు బయటకొచ్చిందన్నారు. అతడే అవనిగడ్డ, నాగాయలంక, ఉయ్యూరు తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తాడని తేలిందన్నారు. దీంతో పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం ట్రక్ ఆటోలో సరుకుని తీసుకుని వస్తున్న కాంతారావును పులిగడ్డ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. సరుకుతో పాటు ట్రక్ ఆటోను సైతం సీజ్ చేసినట్లు సిఐ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.